తెలియవార్తలకు స్వాగతం. ఇరగవరం మండలం ఐతంపూడి గ్రామంలో గురువారం తణుకు సాంసదుడు ఆర్ రాధాకృష్ణ గ్రామదర్శిని కార్యక్రమాన్ని నిర్వహించారు. ఎన్టీఆర్ విగ్రహానికి పూలమాల వేసి నివాళులర్పించారు. ఇంటింటికి వెళ్లి ప్రజల సమస్యలు తెలుసుకున్నారు. అభివృద్ధి ఫలాలు ఏ విధంగా అందుతున్నది తెలుసుకున్నారు. పలు దేవాలయాలను దర్శించి పూజా కార్యక్రమంలో పాల్గొన్నారు. టీడీపీ నాయకులు వేండ్ర నాగరాజేశ్వరరావు, కామన ఏడుకొండలు, జి నాగేశ్వరరావు, పోతిరెడ్డి శ్రీనివాస్, పులిశెట్టి జనార్దన్ రావు, కనకరాజు తదితరులు పాల్గొన్నారు. గత 4.5 సంవత్సరాలుగాను కూడా అనేక మౌలిక సదుపాయాలను కల్పించడం కానీ, పూర్తిగా 100% రోడ్ల నిర్మాణం కానీ, ఇతర మౌలిక సదుపాయాల నిర్మాణం కానీ చేయడం జరిగింది. ఈరోజు ఏ ఇంటికి వెళ్ళినప్పటికీ కూడా వారందరూ కూడా ప్రభుత్వం చేసినటువంటి అభివృద్ధి కార్యక్రమాలు కానీ, ఏదో ఒక సంక్షేమ కార్యక్రమాలు వారికి అందటం వల్ల కానీ, ప్రతి ఒక్కరూ కూడా వారి ఆనందాన్ని, సంతోషాన్ని వ్యక్తం చేయటం ఈరోజు నిజంగా చంద్రబాబు నాయుడు గారు గత 4 సంవత్సరాలుగా చేసినటువంటి అభివృద్ధికి నిదర్శనం అనే సందర్భంగా తెలియజేసుకుంటున్నాను. ఈరోజు చంద్రబాబు నాయుడు గారు చేస్తున్నటువంటి ఇటువంటి కార్యక్రమాల పట్ల ప్రతి ఒక్కరూ కూడా సంఘీభావం ప్రకటిస్తూ, ఈరోజు వారందరూ కూడా చంద్రబాబు నాయుడు గారు వారి ఇంటికి ఒక పెద్ద కొడుకుగా, పెద్దన్నగా వారిని ఆదుకున్న తీరు పట్ల ప్రతి ఒక్కరూ కూడా ఈరోజు సంతృప్తిని వ్యక్తం చేయడం చాలా సంతోషం. ఈరోజు ముఖ్యంగా గత దాదాపు 50 రోజుల పైగా ఈ గ్రామదర్శిని కార్యక్రమం ఇప్పటిదాకా 50 గ్రామాల పైగా నిర్వహించుకోవడం జరిగింది. పట్టణంలో ఉన్నటువంటి వార్డుల్లో కానీ గ్రామాల్లో కానీ 82 వార్డులు గ్రామాలు ఉంటే మనకి దాదాపు 50 పైగా గ్రామదర్శిని కార్యక్రమం ఇప్పటి వరకు పూర్తి చేసుకున్నాం. ఇరగవరం మండలం అయినపర్రులో గల పొంతుల ముసలమ్మ అమ్మవారి ఆలయాన్ని తణుకు సాంసదుడు ఆర్మి రాధాకృష్ణ గురువారం సందర్శించారు. ప్రత్యేక పూజలు జరిపారు. అన్న సమరణ కార్యక్రమాన్ని ఎమ్మెల్యే రాధాకృష్ణ ప్రారంభించారు. మండల టీడీపీ నాయకుడు వేండ్ర రాజేశ్వరరావు, కామన ఏడుకొండలు, దోరంపూడి సుబ్బిరెడ్డి తదితరులు పాల్గొన్నారు. రేలంగి గ్రామంలో కొలువు తీరి ఉన్న మండలాంబ అమ్మవారి ఆలయంలో దేవీ నవరాత్రోత్సవాల సందర్భంగా పెద్ద సంఖ్యలో భక్తులు కుంకుమ పూజలు జరిపారు. అధిక సంఖ్యలో భక్తులు అమ్మవార్లను దర్శించుకున్నారు. పోడూరు మండలం కొమ్ము చిక్కాల్లో రాష్ట్ర మంత్రి పీతాని సత్యనారాయణను జిల్లా రైస్ మిల్లర్స్ అసోసియేషన్ సభ్యులు మర్యాదపూర్వకంగా కలిశారు. మిల్లర్ల సమస్యలపై ముఖ్యమంత్రితో చర్చించినందుకు మంత్రి సత్యనారాయణ సన్మానించారు. దాస్ చక్రపాణి తదితరులు పాల్గొన్నారు. దేవీ నవరాత్రోత్సవాల సందర్భంగా ఆచంటేశ్వరుని ఆలయంలో అమ్మవారికి ప్రత్యేక పూజలు జరిపారు. పెద్ద సంఖ్యలో కుంకుమ పూజలు జరిపారు. అధిక సంఖ్యలో భక్తులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. దేవీ నవరాత్రోత్సవాల సందర్భంగా పెనుగొండలో కొలువు తీరి ఉన్న నగరేశ్వర మహిషాసుర మర్దిని వాసవి కన్యకా పరమేశ్వర అమ్మవారి ఆలయంలో చివరి రోజున అధిక సంఖ్యలో భక్తులు అమ్మవారిని దర్శించుకున్నారు. అమ్మవారిని మహిషాసుర మర్దినిగా అలంకరించారు. సామూహిక కుంకుమ పూజలు జరిపారు. శుక్రవారం పెనుమంట్ర మండలం పొలమూరులో గ్రామదర్శిని కార్యక్రమంలో రాష్ట్ర మంత్రి పీతాని సత్యనారాయణ పాల్గొంటారని మండల టీడీపీ అధ్యక్షుడు తమ్మినపూడి శ్రీనివాసరెడ్డి తెలిపారు. ఈ సందర్భంగా గ్రామంలో పలు అభివృద్ధి పనులను మంత్రి పీతాని ప్రారంభిస్తారని వివరించారు. పెంటపాడు మండలం మీనవల్లూరు గ్రామంలో దేవీ సెంటర్ వద్ద దేవీ నవరాత్రోత్సవాల ముగింపు సందర్భంగా గురువారం గ్రామోత్సవాన్ని నిర్వహించారు. విచిత్ర వేషధారులు భవానీలతో హంసవాహనంపై గ్రామోత్సవాన్ని జరిపారు. తాడపల్లిలో దసరా ఉత్సవాలు ఘనంగా నిర్వహించారు. ఎంతో ఆధ్యాత్మిక భావనతో ఉదయం నుంచి ప్రత్యేక పూజలు చేశారు. శక్తిపీఠంగా విరాజిస్తున్న పరశురామ అమ్మవారి దేవస్థానంలో గురువారం దసరా రోజున వనదేవతగా దర్శనమిచ్చారు. ఇందుకోసం ఆలయం, ప్రాంగణం, పరిసరాలు వనాలు తలపించే విధంగా వివిధ రకాల చెట్లతో అలంకరించారు. దేవాదాయ ధర్మాదాయ శాఖ ఆధ్వర్యంలో భారీ వనాలంకరణ చేశారు. చెట్లు, మృగాలు, పక్షులు, జంతువుల ప్రతిమలను ఏర్పాటు చేసి అచ్చం చిట్టడిని తలపించే విధంగా అలంకరణ చేశారు. దీనిని 2 రోజుల పాటు ఉంచడంతో వీటిని వీక్షించేందుకు తాడపల్లిగూడెంతో పాటు పరిసర ప్రాంతాల నుండి భక్తులు పెద్ద ఎత్తున తరలి వచ్చారు. అమ్మవారిని ఈ సందర్భంగా వనమూలికలతో ప్రత్యేక అలంకరణ చేశారు.
దసరా ఉత్సవాలు ముగియనుండటంతో అమ్మవారి ఆలయాలు తాడేపల్లిగూడెంలోని పోలీస్ ఐలాండ్ వద్ద భారీ విద్యుత్ దీపాలంకరణ చేశారు. కళ్ళు మిరుమిట్లు గొలిపే విధంగా ఈ రంగురంగు విద్యుత్ దీపాలంకరణల మధ్య అమ్మవారి ప్రతిమలు దేదీప్యమానంగా వెలుగుతున్నాయి. వాసవ ఆలయంలో 30 అడుగుల శివలింగాకృతి విశేషంగా ఆకట్టుకుంది. ఉదయం నుండి పట్టణం అంతా ఆధ్యాత్మిక శోభ సంతరించుకుంది. వేదఘోషతో పట్టణంలో పెద్ద ఎత్తున ఊరేగింపులు నిర్వహించారు. భీమవరంలో నవరాత్రి ఉత్సవాలను పురస్కరించుకుని మావులమ్మ అమ్మవారి గ్రామోత్సవం ఎమ్మెల్యే కులపతి రామాంజనేయులు ప్రత్యేక పూజలు చేసి ప్రారంభించారు. ప్రత్యేకంగా పూలతో అలంకరించిన హంసవాహనంపై అమ్మవారి ఉత్సవ విగ్రహాన్ని పట్టణ పురవీధుల గుండా మంగళ వాయిద్యాలతో గరగ నృత్యాలు మురళీ కోలాటం నడుమ ఊరేగించారు. ఉత్సవాల్లో చివరి రోజు అమ్మవారు శ్రీ రాజరాజేశ్వరి దేవిగా భక్తులకు దర్శనమిచ్చారు. అమ్మవారిని దర్శించుకునేందుకు భక్తులు పెద్ద సంఖ్యలో రావడంతో ఆలయం భక్తులతో పోటెత్తింది. వేకుజాము నుంచే అమ్మవారి దర్శనానికే క్యూలలో భక్తులు వేచి ఉన్నారు. అర్చకులు వేద మంత్రాల నడుమ కుంకుమ పూజలు చండీ హోమం నిర్వహించారు. క్రీడలను ప్రోత్సహించేందుకు తెలుగుదేశం ప్రభుత్వం ఎల్లప్పుడూ ముందుంటుందని భీమవరం ఎమ్మెల్యే పులపతి రామాంజనేయులు అన్నారు. మండల కేంద్రం వీరవాసరం జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో గురువారం 2 కోట్ల రూపాయలతో నిర్మించి తలపెట్టిన ఇండోర్ స్టేడియానికి ఆయన శంకుస్థాపన చేసి మాట్లాడారు. యువత క్రీడల పట్ల ఆసక్తి పెంపొందించే విధంగా ఇండోర్ స్టేడియం ఎంతో ఉపయోగపడుతుందని అన్నారు. ఈ కార్యక్రమంలో ఏఎంసీ చైర్మన్ కోల నాగేశ్వరరావు, టీడీపీ మండలాధ్యక్షులు పులిశెట్టి దాసు, హౌసింగ్ డిఈ రమణ, మాజీ సర్పంచ్ పీతల విక్టోరియా మహారాణి, పాఠశాల అధ్యాపకులు తదితరులు పాల్గొన్నారు. వీరవాసరం మండలం వీరవాసరం గ్రామంలో జిల్లా పరిషత్ హైస్కూల్ ఇండోర్ స్టేడియం శంకుస్థాపన కార్యక్రమం చేయడం జరిగింది. మరి ఈ ప్రాంతంలో వీరవాసరం కాకుండా చుట్టుపక్కల మండలానికి కూడా పిల్లలు ఆడుకోవడానికి అవకాశం కలిగే విధంగా 2 కోట్ల రూపాయలతో ఇండోర్ స్టేడియం నిర్మించడం జరుగుతుంది. దీనివల్ల ఈ ప్రాంత వాసులే కాకుండా ఇతర ప్రాంత వాసులకు కూడా పిల్లలకి మంచి అవకాశాన్ని కలిగించినట్లు అవుతుంది. మన ప్రాంతంలో మొట్టమొదటిసారిగా ఇండోర్ స్టేడియం అనేది ఇదే మన మండలంలో ఇదే మొదటిది. ఇప్పుడు తూర్పు గోదావరి జిల్లా వార్తలు. కొత్తపేట మండలం బొరుసువారి సవరంలో కనకదుర్గమ్మ ఆలయంలో శాసనమండలి డిప్యూటీ చైర్మన్ రెడ్డి సుబ్రహ్మణ్యం ప్రత్యేక పూజలు చేశారు.
గురువారం విజయదశమి కావడంతో కుటుంబ సమేతంగా అమ్మవారిని దర్శించుకుని అనంతరం గ్రామంలో ఏర్పాటు చేసిన ఓపెన్ జిమ్ ను రెడ్డి సుబ్రహ్మణ్యం ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో నియోజకవర్గ తెలుగుదేశం పార్టీ ఇన్ఛార్జి బండారు సత్యనందరావు, ఎంపీపీ రెడ్డి అనంతలక్ష్మి, జడ్పీటీసీ దన్నాల రామకృష్ణ, బండారు సత్యబాబు తదితరులు పాల్గొన్నారు. రావులపాలెం ముసలి రామాలయం ప్రాంగణంలో వేయించేసి ఉన్న శ్రీ షిర్డీ సాయిబాబా మందిరంలో శతాబ్ది పుణ్యతిథి మహోత్సవం గురువారం ఘనంగా నిర్వహించారు. విజయదశమి రోజున మధ్యాహ్నం 2:30 షిర్డీ సాయిబాబా సమాధి 100 సంవత్సరాలు పూర్తయిన సందర్భంగా మందిరంలో భక్తులు ప్రత్యేక అభిషేకాలు, పూజలు, భజనలు చేశారు. ఈ కార్యక్రమంలో ఆలయ కమిటీ చైర్మన్ పోతంశెట్టి కనికిరెడ్డి, మల్లిడి కోటేశ్వరరెడ్డి, తేతలి గోపాలరెడ్డి, కరిపెద్ద తాత, గ్రామస్తులు పాల్గొన్నారు. ఈనాటి బంగారు మాట, విజయాన్ని అడ్డుకునేవి ప్రతికూల ఆలోచనలే, కింద పడ్డామని ప్రయత్నం ఆపితే ఎన్నటికీ లక్ష్యాన్ని చేరుకోలేం. అబ్దుల్ కలాం. ఈ వార్త ఇంతటితో సమాప్తం. తిరిగి బిజినెస్ లో కలుసుకుందాం. అంతవరకు సెలవు. నమస్కారం.